సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాల్కు ప్రతి సవాల్ విసురుకుంటూ బస్తీ మే సవాల్ అంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సవాల్ విసిరారు. ఇందుకు కేటీఆర్ ధీటుగా స్పందించారు. కొడంగల్ ఎమ్మెల్యే స్థానానికి సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తా. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ కేటీఆర్ ప్రతి సవాలు విసిరారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావటం, అది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2002లో ఏర్పాటైన డిలిమిటేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2008లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం మనుగడలోకి వచ్చింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి గెలుపొందారు. 2019లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడ దాదాపు 16 లక్షలకు పైగా ఓట్లున్నాయి. ఇక్కడ సెటిలర్ల ఓట్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి నుంచి విజయం సాధించడం అంత ఆషామాషీ కాదు. గత ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి కేవలం 10.919 ఓట్ల తేడాతో విజయం సాధించాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారతీయ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం మంచి ఫలితాలను సాధించింది. ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ విజయం సాధించింది. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ సిట్టింగ్ అభ్యర్థి 85,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించటం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో బీఆర్ఎస్ ఉంది. ఈ ధీమాతో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినట్లు తెలుస్తోంది.